नमस्ते विजनस को स्वागत वार्ता ఎండలు మండుతున్నాయి, బాణుడు బగబగలాడుతున్నాడు. బయటికి రావాలంటే సూర్యుడి తీవ్ర ప్రతాపంతో జనం బెంబేలెత్తుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వాతావరణ శాఖ సూచనతో అప్రమత్తమై బయటకు రావడానికి సంకోచిస్తున్నారు. రోడ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాలన్నీ నిర్మానుషంగా మారాయి. మరో 3 రోజులు వడగాల్పులు వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలపడంతో బయటకు రావడానికి జనం భయపడుతున్నారు. 42 డిగ్రీల నుండి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదు కావడంతో రోడ్డు పైన నరమానవుడు కనిపించడం లేదు. తణుకు, అత్తిరి, ఇరగవరం, పెరవలి, పెనుగొండ, ఆచంటవండి మండలాల్లో ఎండ తీవ్రానికి జనం కనిపించడమే మానేశారు. అవసరమైతేనే బయటకు వస్తున్నారు జనం. జాతీయ రహదారుల వెంట చెట్ల కింద వాహనాలు నిలిపి ఉంచేశారు వాహనదారులు. సాయంత్రం 6 దాటిన వేడి తగ్గకపోవడంతో జనరద్దీ తగ్గింది. ఎప్పుడు లేని ఉష్ణోగ్రతలు పగటి సమయంలో ఉండడంతో చల్లని పానీయాలు అమ్మే షాపుల వద్ద జనం బారులు తీరుతున్నారు. దీనికి తోడు ఇంటి నుండి బయటకు రావడానికి జనం భయపడడంతో ఏసీల వద్ద, ఫ్యాన్ల వద్ద, కూలర్స్ కింద ప్రజలు సేద తీరుతున్నారు. తీవ్రమైన వడగాలుల ప్రభావంతో మజ్జిగ, గ్లూకోజ్ చల్లని పానీయాలు, నిమ్మరసం వంటి పానీయాలు తాగుతూ ప్రజలు తమ రక్షణ కవచాలుగా వాటిని ఉపయోగించుకుంటున్నారు. మరో 3-4 రోజులు ఇదే వడగాలు, వేడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలపడంతో ప్రజలు ముందస్తుగానే వారి ప్రణాళిక ప్రకారం బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకార భరోసా అండగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాపట్ల జిల్లా నిజాంపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మత్స్యకార భరోసా బటన్ నొక్కి ప్రారంభించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ నుండి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ప్రభుత్వ చీఫ్ మునూర్ ప్రసాద్ రాజు సంయుక్తంగా మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని వర్చువల్ గా వీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ మత్స్యకారులకు ఆర్థిక భరోసా కలగజేసే విధంగా వేట నిషేధ కాలంలో మత్స్యకార భరోసా సాయాన్ని ప్రభుత్వం అందజేయడం జరుగుతోందని అన్నారు. జిల్లాలో 1,635 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున 1.63 కోట్ల రూపాయలను ఈ రోజు జరిగిన కార్యక్రమం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి విడుదల చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జేడి ఆర్డీవీఎస్ ప్రసాద్, మత్స్యశాఖ సంఘ జిల్లా అధ్యక్షులు చల్లారావు, వైస్ ప్రెసిడెంట్ నాగిరి భానుమూర్తి, నర్సాపురం మున్సిపల్ చైర్పర్సన్ బర్రి శ్రీ వెంకటరమణ, జడ్పీటీసీ తిరుమాని బాపూజీ, నాయకులు తిరుమాని రామకృష్ణ, దొంగ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణపై పూర్తి అవగాహనతో ప్రజలకు వివరించి వారిని భాగస్వాములు చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సూచించారు. మంగళవారం బీవీ రాజు కళాశాల సమావేశ మందిరంలో స్వచ్ఛ సర్వేక్షణ 2023 ఒక రోజు వర్క్ షాప్ మండల స్థాయి అధికారులకు నిర్వహించారు. వర్క్ షాప్ లో కెప్టెన్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ 2023 మండల స్థాయి అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, పూర్తిగా ప్రజలకు వివరించి వారిని భాగస్వాములు చేయాలని సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ చేసేటప్పుడు టీం వర్క్ ఉండాలని, ప్రజలను సెన్సిటైజ్ చేయాలని కలెక్టర్ అన్నారు. విజువల్ శానిటేషన్ చేయాలని, అధికారులందరూ ఇన్వాల్వ్ అయి మంచి లీడర్షిప్ ఇచ్చి మంచి ఫలితాలు సాధించాలని కలెక్టర్ సూచించారు. రోడ్ల మీద చెత్త లేకుండా, డ్రైనేజ్ లో చెత్త లేకుండా చూడాలని కలెక్టర్ అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ 2023 కెపాసిటీ బిల్డింగ్ చేయాలని, పాజిటివ్ దృక్పథంతో కమ్యూనిటీ పార్టీ స్టేషన్ జరిగే విధంగా చూడాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ రవికుమార్, డిపిఓ మల్లికార్జునరావు, ఆర్డబ్ల్యూఎస్ అధికారి రామస్వామి, డ్రామా పీడీ రాజేశ్వరరావు, డిఆర్డీఏ పీడీ వేణుగోపాల్ రెడ్డి, డిపిఆర్డీసీ ఎడ్వార్డ్స్, డిపిఆర్డీసీ కోఆర్డినేటర్ నర్సాపురం ప్రసాద్ యాదవ్, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, ఏఈలు, విలేజ్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు శానిటేషన్ వర్కర్లో కూడా మన కమ్యూనిటీని అలానే చేస్తే మీరు ఎప్పుడు మనం ఇలానే ఉండిపోతాం. సో కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఫర్ పార్టిసిపేషన్, ఫర్ సెన్సిటైజేషన్, ఫర్ ప్రివెన్షన్. మనం ఎస్బిఎం స్టార్ట్ చేసేటప్పుడు మన అందరం ఎలా స్టార్ట్ చేసాం, ఇప్పుడు హౌసింగ్ ఎలా చేస్తున్నామో అలానే చేసాం. గ్రామానికి ఒక స్పెషల్ ఆఫీసరు, మండలానికి ఒక స్పెషల్, ఇక్కడ 1 పెట్ ఉండాలా, 2 పెట్ ఉండాలా, సెప్టిక్ ట్యాంక్ ఉండాలా, అవన్నీ ఆలోచించామా? మనకి నెంబర్ కావాలి. ఇప్పుడు ఆ స్వచ్ఛ విద్యాలయంలో టాయిలెట్స్ ఇప్పుడు ఏ స్కూల్స్లో. సో ఇవన్నీ బాగా చేసాం, మన మంచి పర్ఫార్మెన్స్ కూడా ఉంది, బట్ వేరే సస్టైనబిలిటీ. బట్ ఇదే కార్యక్రమం భరత్పూర్ పక్కనున్న ఒక విలేజ్లో ప్రణమ్ అనే ఒక ఎన్జిఓ చేసింది. ఫస్ట్ కార్యక్రమానికి వాళ్ళు 100 రోజులు టైం పెట్టుకున్నారు. 30 రోజులు కెపాసిటీ బిల్డింగ్ యాక్టివిటీస్, 30 రోజులు కమ్యూనిటీతో మాట్లాడుతూనే ఉన్నారు. ఫస్ట్ వాళ్ళు ఎవరితో మాట్లాడారు? చిల్డ్రన్తో మాట్లాడారు, దాంతో వాళ్ళతో మాట్లాడారు. చిల్డ్రన్తో ఎందుకు మాట్లాడారు? ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు బెటర్గా క్యారీ చేస్తారా,
ఏజ్డ్ వాళ్ళతో ఎందుకు మాట్లాడారంటే ఇంట్లో టాయిలెట్ లేకపోతే ఎక్కువ కష్టపడేది ఎవరు? వాళ్ళు. దాని తర్వాత హెల్త్ అంత మంచిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు వెంటనే ఎక్కదు. వాళ్ళ మైండ్ లో ఉన్నదే కరెక్ట్. ప్రపోజల్స్ అందరికి ఒకేసారి కట్టలేదు. నేను కట్టుకుంటాను, నేను కట్టుకుంటాను, నేను కట్టుకుంటాను. మళ్ళీ చాలా వీ లేట్ చేసేది టాయిలెట్ లేకుండా ఉండడమే హీరోయిజం అనే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎవరు రా. అప్పుడు ప్రపోజల్స్ ఇచ్చిన వాళ్ళందరికీ వాళ్ళు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చి ఇచ్చారు. ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళని వీళ్ళందరూ కూడా యాక్టివేట్ అయ్యారు. అయ్యి సో మనం శానిటేషన్ అంటే మన బడ్జెట్ లో రోడ్లు ఊర్చడం, డ్రైన్స్ క్లీన్ చేసుకోవడం అన్నంత వరకు మనం ఇలానే ఉంటాం. అవి లేకుండా చేయాలి. ఇండియన్ రెడ్ క్రాస్ లో శాశ్వత సభ్యత్వం పొందడం వల్ల మీకు గానీ మీ బిందలు గానీ రక్తం అవసరం అయితే ఉచితంగా అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పిప్రశాంతి అన్నారు. మంగళవారం భీమవరంలోని బీబీ రాజు కళాశాల సమావేశ కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో యలమంచిలి మండలం గ్రామ సచివాలయాలు, గ్రామ పంచాయతీలు సభ్యత్వ సొమ్మును మండలాభివృద్ధి అధికారి సిహెచ్ సూరపాని, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ 1,71,400 రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్కు అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అందరి సహకారంతో రెడ్ క్రాస్ సంస్థకు విరాళం అందజేసి రాష్ట్రంలో మనకు బహుమతి వచ్చే విధంగా సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఎక్కువ మంది రెడ్ క్రాస్ సంస్థలు సభ్యత్వం పొంది ఎక్కువ నిధులు అందించాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ రవికుమార్, డిపిఓ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు విజయం ఇచ్చిన బలం సడన్ ఇవ్వకుండా హార్డ్ వర్క్, క్రమశిక్షణతో ముందుకు వెళితే అనుకున్న లక్ష్యాలు సాధించగలరని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లాలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే వారిని సన్మానించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్రమశిక్షణ, హార్డ్ వర్క్ లేకపోతే ఏమీ సాధించలేమని అన్నారు. 25 సంవత్సరాలు కష్టపడి చదివితే భవిష్యత్తు అంతా మంచి స్థానం పొందుతారని తెలిపారు. మీరు ఏ మీడియంలో చదివినా మీడియంతో సంబంధం లేదని, మనలో ఉండే ఆత్మధైర్యం ముఖ్యమని ఆమె సూచించారు. మీకు మీరే కాంపిటీషన్ అని, మీకంటే ఎవరు ఎక్కువ కాదని, మీ గోల్ చేరుకునే వరకు మీ మీద మీకు నమ్మకం ఉండాలని కలెక్టర్ అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఏ దారిలో ప్రయాణిస్తున్నారో భవిష్యత్తులో కూడా అదే దారిలో పయనించాలని సూచించారు. వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా అత్తిశాఖ గ్రంథాలయంలో మంగళవారం విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించారు. జూనియర్స్ విభాగంలో నెహ్రూ జీవి చరిత్ర, సీనియర్స్ విభాగంలో నేటి సమాజంలో గ్రంథాలయ పాత్ర అనే అంశాలపై వ్యాస రచన పోటీలు జరిపారు. న్యాయనేతలుగా డేవిడ్ రాజు, రిటైర్డ్ గ్రంథాలయ అధికారి గంధం శేషవేంద్రరావు వ్యవహరించారు. కార్యక్రమంలో డిడమ్ ఫోర్ సభ్యులు వెంకటేశ్వరరావు, గణపతి అమ్మార్, గ్రంథాలయ అధికారి డి కృష్ణారావు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాఠశాల ఉపాధ్యాయుడు వైఎస్ఆర్ సీఎం దత్త చెప్పారు. అతిలి మండలం బల్లిపాటు జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం పాఠశాల 100% పెంచేందుకు ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం దత్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు అమలవుతున్న ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, షూస్, జగనన్న గురు ముద్ద, ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన, అమ్మఒడి వంటి పథకాలను విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. పాఠశాల నమోదు శాతం పెంచడానికి పాఠశాల ఉపాధ్యాయులు డిఎన్ ప్రసాద్, శ్రీకాంత్, ఆత్మలింగం తదితరులు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఆకుల మురళీకృష్ణ, ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రతి సైట్ సూపర్ రాజుకు స్మార్ట్ సెల్ ఫోన్ ఇచ్చి ఫోన్ రీఛార్జ్ బిల్లు ఇవ్వాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా సహాయ కార్యదర్శి బలచీనివర్ భద్రరావు, ఏపీ కోఆపరేటివ్ సంఘ ఉపాధ్యక్షులు కేత గోపాలను ప్రభుత్వం డిమాండ్ చేశారు. అత్తిలి మండలం దంతుపల్లి గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి కూలీని కలిసి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశంలో మెడికల్ కిట్లు, నీడ కోసం టెంట్లు ఇవ్వడం లేదని, అలాగే పనిముట్లు, సమరాల వెనుస, ప్లేసిప్లు, మంచినీరు, మజ్జిగ ఇవ్వడం లేదని కూలీలు వీరభద్రరావు వద్ద చెప్పి వాపోయారు. కార్యక్రమంలో కడల సచివర్తి, కన్యాకుమారి, రేవతి తదితరులు పాల్గొన్నారు. తనకు 19వ వార్డు నుండి తమిళ నుంచి ఒక జనసేన పాటించారు. జీవీఆర్ రామచంద్రరావు ఆధ్వర్యంలో జనంలోకి జనసేన, జనం కోసం జనసేన అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను, ఆశయాలను రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన సేవలను తెలిపారు. మీడియాతో వీడియో రామచంద్రరావు మాట్లాడుతూ 19వ వార్డులో పారిశుద్ధ్యం బాగోలేదని, డ్రైనేజ్ ఎక్కడ పడితే అక్కడ పూడుకుపోయాయని అన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్, జవాది ప్రసాద్, తమరపు నరసింహారావు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. పంతొమ్మిదో వార్డులో జనంలోకి జనసేన, జనం కోసం జనసేన అన్న కార్యక్రమం చేయడం జరుగుతుంది.
ఈ కార్యక్రమం చేసినప్పుడు ఈ వార్డులో సమస్యల వలయం ఎందువల్లంటే ఈ వార్డులోకి వచ్చిన వెంటనే ప్రజలు ఎదురొస్తున్నారు ఎదురొచ్చి ఈ పరిపాలన మారాలి మాకి ఈ అవస్థను తాలవలోకి మురికి డ్రైనేజీ వ్యవస్థ ఉంది కానీ ఇక్కడ మురికంతా పెరిగిపోయి ఇక్కడ తీగిపోవడం వల్ల చాలా ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతూ మనం నుంచుంటాకు కూడా అవకాశం లేనంత దుర్భరమైన స్వలతో ఇక్కడ ఈ 19వ వార్డు జనమందరం బాధపడుతున్నారు దీని వెంటనే మున్సిపాలిటీ వారు క్లీన్ చేయాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం అలాగే మనం ఒక 15 రోజులు బట్టి విచిత్రమైన వాతావరణం చూస్తున్నాం ఎందువల్లంటే అకాల వర్షాలు వస్తున్నాయి అకాల వర్షాలు ఒక వారం రోజులు ఇబ్బంది పెడితే రైతులు చాలా నష్టపోయారు గాని ప్రభుత్వం మొద్దు నిద్రపోయింది అలాగే ఇప్పుడు 4 రోజులు బట్టి విపరీతమైన ఎండలు ఈ ఎండలు అసలు ఎన్ని రోజులు ఉంటాయో కూడా తెలియని పరిస్థితి ఉదయం 8 గంటల నుంచి ఈవినింగ్ 6 గంటల వరకు బయటకు వచ్చే పరిస్థితి లేవు రెక్కాడితే డొక్కాడిన జనం చాలా మంది ఉన్నారు రోడ్ల మీదకి వెళ్ళి వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కావట్లా మరి వీటన్నిటికి కారణం ఏంటంటే మొక్కలను నరికివేయడం ప్రతి ఒక్క వ్యక్తి ఒక మొక్క ఏదిస్తే దాని సంరక్షణ చూడడు నేను మొక్కల సంరక్షణ చూసేసాననే మాట్లాడతారు తప్ప మొక్కలకు దానికి సెక్యూరిటీ ఇచ్చి బతికించే విధానం ఎవరూ లేరు మరి జగన్మోహన్ రెడ్డి గారు తణుకులో మీటింగ్ పెడుతూ ఆయనకి దోవలో ఉన్న మొక్కలన్నీ కూడా తొలగించడం జరిగింది అలాగే 4-5 నియోజకవర్గాలకు లేదా జిల్లాకోసారో ఆయన మీటింగ్ పెడుతున్నాడు పెట్టినప్పుడు అలా ఆ ఊర్లో ఉన్న మొక్కలన్నింటినీ కూడా పచ్చదనం అంతా దూరం చేస్తున్నారు దీనివల్ల వాతావరణం పాడవుతుంది తణుకు కాపుల వీధి కాలువగట్టు 10వ వార్డులో అభయాన్యస్వామి యువజన సంఘ వారి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా అభయాన్యస్వామి వారి దేవాలయం వద్ద భారీ అన్న సమారాధన నిర్వహించారు కార్యక్రమానికి సుమారు 4000 మంది స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ నాయకురాలు వావుల సరళదేవి పాల్గొన్నారు కార్యక్రమం కోసం మునిశ్వరరావు మురుముల సంతోష్ రావు శ్రీను మాలే విజయప్రకాష్ రత్నాజీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు మలేరియా కంట్రోల్ యూనిట్ వద్ద అర్బన్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుప్రియ డాక్టర్ పృథ్వీరాజ్ డాక్టర్ రాజనాగభూషణం ఆధ్వర్యంలో సబ్ యూనిట్ ఆఫీసర్ గుడిమెట్ల వెంకటేశ్వరరావు జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్య సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం 16వ తేదీన జాతీయ డెంగ్యూ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో ఫైలేరియా యూనిట్ సూపర్వైజర్లు సత్యనారాయణ వార్డ్ హెల్త్ సెక్రటరీలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు సభ్యులు ప్రముఖ పారిశ్రామికవేత్త పసుపురెడ్డి వెంకట్రామారావు సేవా స్ఫూర్తితో తణుకుపట్నం బీజేపీ ఉపాధ్యక్షులు మంగరాజ్ నాగేశ్వరరావు మంగళవారం కప్పల వెంకన్న సెంటర్లో ఏర్పాటు చేసిన చలివేంద కేంద్రాన్ని తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ మేనేజర్ ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా న్యాయవేద చంద్రమౌళి మాట్లాడుతూ వేసవకాలంలో దాహత్వం తీర్చడం ద్వారా లింగోద్భవ కాలంలో ఆత్మలింగం అభిషేకించిన ఫలితం దక్కుతుందని హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయని మంగరాజ్ నాగేశ్వరరావు ఈ కార్యక్రమం చేపట్టడం చాలా మంచి విషయమని అన్నారు కార్యక్రమంలో తమిళనాడు బ్యాంకు అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ సుధాకర్ బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి బొల్లాడ నాగరాజు కట్టా సతీష్ ఉద్దల గుప్తా విజయ్ కుమార్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ఒక చిన్న బ్రేక్